ప్రైస్ లోడ్ ప్రిమైన స్నేహితులారా, త్వరలో మనకి గుడ్ ఫ్రైడే రాబోతా ఉంది. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం. మరి ఈ యొక్క శ్రమ దినాలుగా ప్రకటిస్తున్న ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పచెప్పే ముందు ఎటువంటి సంఘటనలు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొంటూ ఉన్నారో, ఆయన ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో కూడా ఆయన ఎక్కడైతే పట్టబడుతూ ఉన్నాడో, లేకపోతే ఏ సమస్య ద్వారా వెళుతూ ఉన్నాడో, ఆయన ఆలోచన ఏమైంటా ఉన్నది, ఆయన ఒక దేవుడు, దేవాతి దేవుడయ్యండి, మన కోసం పాపిగా ఉన్న మానవుని కోసం ఈ లోకానికి వచ్చి చనిపోవడానికి సిద్ధమైన ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి తనకి ఎదురైన ప్రతి అనుభవాన్ని కూడా మరి తెలుసుకోవాలి అని చెప్పేసి పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథంలో మనకి తేట తెల్లంగా వివరించిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి అండి. ఎందుకంటే ఆయన కొన్ని సమస్యలు గుండా వెళుతూ ఉంటున్నప్పుడు కొన్ని ఆత్మీయ సత్యాలను మనకు బయలుపరచడానికి ఇష్టపడతా ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన ఒక్కటే, తప్పిపోయిన మానవుణ్ణి వెతికి రక్షించుకోవాలి, పాపము చేత శాపము చేత పట్టబడిన మానవుణ్ణి విడిపించాలి, నా జీవితాన్ని అంధకారంగా నాశనంగా చేసుకుంటున్న మానవుణ్ణి ఆ పరిస్థితుల నుంచి విడిపించాలి అని ఒకే ఒక్క మంచి ఆలోచనతో దేవుడి లోకానికి వచ్చాడు. వచ్చిన దేవుడు మీరందరూ కూడా మారిపోవాలి అని ఒక మాట చెప్పి ఉంటే ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, భూమి ఆకాశము కూడా సృజించబడినవి, ఆయన నోటి వాక్కు చేత సమస్తమును కూడా చేయబడినవి. కానీ ఈ లోకానికి వచ్చి ఆయన కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతూ ఉన్నాడు, పాపాత్మురాలైన స్త్రీని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇంత బలవంతుడైన దేవుడు, ఇంత శక్తివంతుడైన దేవుడు ఎందుకు అంత అవమానించబడతా ఉన్నాడు? ఎందుకు అన్ని పరిస్థితులు గుండా ఆయన వెళుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఆయనకు లోకానుసారంగా అపజయం కనపడచ్చు, కానీ ఆయన ఆత్మీయ స్థితిలో ఎంత జయం పొందుతా ఉన్నాడు? ఒక మానవుని పట్ల ఆయనకున్న ప్రణాళిక కోసం ఆయన ఎంతగా వేదన చెందుతా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము అండి. దేవాతి దేవుడు ఒక కురూపిగా ఆ యొక్క శిలువ మరణం పొందడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు? ఆ శిలువ భారాన్ని మోయడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు? గొల్గొతా కొండపైన ఆ యొక్క శిలువను మోస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎన్నో మాటలు పలుకుతా ఉన్నాడు. ప్రతి దానిలో కూడా ఆయన యొక్క ప్రేమ మనకి కనిపిస్తూ ఉంటా ఉన్నది. చూడండి, ఆయన యొక్క ప్రతి నిర్ణయంలో కూడా మానవుని పట్ల గొప్ప ప్రణాళిక కలుగుతూ ఉంటా ఉన్నది. అయితే ప్రేమైన స్నేహిత, అంత గొప్ప ప్రణాళిక చేసిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు మనం ఎంతో ఈ భూమి మీద అదృష్టవంతులం అండి. అందుని బట్టి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటా ఉన్నాము, దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంటా ఉన్నాము. ఈరోజు యొక్క వాక్య గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేసినా, అనేకమైన గొప్పతన, అనేకమైన గొప్ప పేరు ఆయన వెంబడించింది, ఆయన పట్టించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేసే ముందు అనేకమైన అవమానాలు ఆయన మీదకి వస్తూ ఉన్నాయి, అయినా ఆయన పట్టించుకోలేదు. ఆయన్ని ఇంకా కొంత సమయం తర్వాత శిలువ వేస్తారు అంటా ఉంటున్నప్పుడు ఆయన ఒక దోషిలాగా ఆ యొక్క మరి ఒక పిలాతు ముందు ఆయన ఒక దోషిలాగా నిలబడ్డప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆయన్ని ఒక దోషిలాగా చెప్తా ఉంటున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఎందుకంటే మానవుని హృదయం ఏంటో ఆయనకి తెలుసు. కానీ ఆయన ఒక మానవుడి కోసం అంటా ఉంటాం, కానీ ఆయన ప్రేమించింది కేవలం నిన్ను నన్ను మాత్రమే. ప్రేమైన స్నేహిత, కేవలం నా కొరకు నీ కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంత అవమానాలు గుండా వెళుతూ ఉన్నాడు. మరి శ్రమ దినాలుగా ప్రకటిస్తున్న ఈ దినాల్లో శిలువ ధ్యానం
వాక్య ప్రకారం నేను ఈ మాటలు మీతో చెప్పడం నాకెంతో సంతోషమని ఎంతో అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన దోషిగా ఎందుకు అలా ఉన్నాడో, ఆ దోషిగా ఆయన ఉండడానికి మన పట్ల మనల్ని ఆయన ఏం చేయాలని ఆశపడ్డాడో ఒకసారి వాక్య గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేసుకుందాము అండి. లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం యాభై రెండవ వచనం చదువుకుందాము అండి. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగను మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదేలతోనూ బయలుదేరి వచ్చితిరా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. చూడండి ప్రేమైన స్నేహితులారా, ఒక దోషిగా, ఒక దొంగ, ఒక బందిపోటు దొంగగా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని వచ్చారు. చూడండి, అసలు చుట్టూ ఉన్నవారు ఒక్కరు కూడా ఇదిగో ఈయన ఈ తప్పు చేశాడు అని ఎవరు కూడా ధైర్యం చేసి చెప్పడానికి ఆయనలో ఏ తప్పు లేదు. ఎందుకంటే దేవుడే అంటా ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా. ఆయన యొక్క 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణంలో మానవుని పట్ల ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంది, మానవుని పట్ల ఆయన యొక్క ఇచ్చే స్వస్థత కనిపిస్తూ ఉంది, మానవుని పట్ల పాపముతో మునిగిపోయిన వారిని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తూ ఉంది. ఇంత మంచి ఆలోచన కలిగిన దేవుడిని ఒక బందిపోటుగా ఎందుకు తీసుకొచ్చారు అని మనం ఒక ఆలోచన చేసినట్లయితే, దేవుడు అక్కడ ఒక దోషిగా ఎందుకు నిలబడ్డాడు అంటే ఒకే ఒక్క ఆలోచన అని మనకు అర్థమవుతూ ఉంది అండి. ఎందుకు అంటే ఏ పాపము చేయని ఆ పావనామూర్తి మీద అన్ని నిందలు అవమానాలు వస్తూ ఉన్నాయంటే ఒకటే ఒకటి కనిపిస్తూ ఉంది, మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు. మానవుని మీద మోపబడిన దోషం అంటే మన మీద మోపబడిన, మనం ఏదైతే మాటలు వింటున్నా ప్రేమైన స్నేహిత, నీ మీద మన మీద మనపైన మోపబడిన ప్రతి దోషము ఒకనొక దినాన ఏం చేస్తూ ఉంటుంది అంటే పాపభారం అంతా కూడా దోషిగా నిలబెట్టే రోజు ఒకటి ఉంది. ఆ దేవునికి తెలుసు అండి, నీవు నేను ఒక దోషిగా నిలబడకూడదు అనే ఒకే ఒక్క ఆలోచనతో మనల్ని, నిన్ను నన్ను దేవుని నిర్దోషులుగా చేయటకు ఆయన ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు అండి. చూడండి, మానవుని మీద, నీ పైన నా పైన దేవునికి ఉన్న ఆ గొప్ప ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే అది ఊహకు కూడా అందని గొప్ప కార్యం అండి. చూడండి, చిన్నప్పటి నుంచి మనం చేసిన ప్రతి పాపమునికి కూడా మనం ఏమవుతా ఉన్నాము అండి, దోషులమవుతా ఉన్నాము. చూడండి, ఒక చిన్న తప్పు చేశారనుకోండి తల్లి దండిస్తూ ఉంటుంది, పెద్ద తప్పు చేశారు అనుకోండి లోకానుసారంగా లోకం నిందిస్తూ ఉంటుంది, ఇంకా భయంకరమైన తప్పు చేస్తారు అనుకోండి కోర్టు తనకి శిక్ష విధిస్తూ ఉంటుంది, ఎందుకంటే నీవు దోషివి అని చెప్పేసి. అటువంటి తెలిసి చేసిన తప్పులు ప్రతిదీ కూడా ఒకనొక దినమున ఈ లోకంలోనే ఇంత సత్యం ఉంటా ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా తీర్పు ఉంటా ఉన్నది అండి. చూడండి, బ్రతికి ఉన్నప్పుడే ఒక మానవునిలోనే ఇంత సత్యం అనేది మరి వెల్లడవుతూ ఉంటున్నప్పుడు, చూడండి ఒక తల్లి తన బిడ్డ తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అంటా ఉంటుంది, ఒక టీచరు తన యొక్క స్టూడెంట్ తప్పు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటా ఉంటుంది, ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ తప్పు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటా ఉన్నది, కుటుంబంలో ఒకరు తప్పు చేస్తూ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా నిలదీస్తూ ఉంటారు. ఎందుకు? ప్రతి మానవునిలో కూడా మనస్సాక్షి ఉంటా ఉన్నది, అందుకే ఆయన స్వభావంలో మానవుని చేసుకుంటా ఉన్నాడు. మన స్వభావం, దేవుడి స్వభావం ఒకటే ఉంటా ఉన్నది. ఈ లోకంలో ఒక మనిషిగానే ఇంత తీర్పు తీరుస్తూ ఉంటే చనిపోయిన తర్వాత మనకు ఒక తీర్పు దినం ఉంటా ఉన్నది. ఆ రోజు మనం దోషిగా నిలబడకూడదు అనే ఒకే ఒక్క ఆలోచనతో
యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోషిగా మన యొక్క పాపములన్నీ కూడా ఒక బలియాగం అవటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక దోషిగా ఆయన నిలబడ్డాడు అండి. అది అక్కడ చుట్టూ ఉన్న వారంతా కూడా దోషి దోషి అంటా ఉన్నప్పుడు దేవుడు అనుకుని ఉంటాడు, మీ దోషములను క్షమించుటకు నేను దోషినే ఉంటా ఉన్నాను, ఇదిగో మీ యొక్క పాపములను భరించుట కొరకు నేను ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాను. మీరు ఒకప్పుడు మీరు చేసిన ప్రతి పాపము కూడా నరకానికి మీరు శిక్షకి అర్హులు, ఇదిగో ఆ శిక్షను నేను నా పైన వేసుకోవడానికి ఒక దోషిగా నేను ఇక్కడ నిలబడతా ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మనకు అర్థమవుతా ఉంది అండి. చూడండి, దేవుని ప్రేమ ఎంత అద్భుతమండి, దేవుని ప్రేమ ఎంత ఆశ్చర్యమండి, దేవుని ప్రేమ మన పట్ల కలిగిన ప్రేమ ఎంత, మరి దాన్ని తలుచుకుంటూ ఉంటే మనం ఆరాధించకుండా దేవుని స్తుతించకుండా ఉండలేము అండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహిత పాప దోషముతోనూ తెలిసి ఒకవేళ అవిధేయతలతోనూ నువ్వు దోషిగా పిలవబడుతున్నావేమో నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న పాపము వల్ల నువ్వు అనేకమైన నిందలు, నువ్వు దోషివి అని చెప్పేసి నీ చుట్టూ ఉన్న వారు నీతో మాట్లాడడం లేదేమో, లేకపోతే సమాజంలో ఒక దొంగగా ఒకవేళ నువ్వు లేకపోతే ఒక తప్పు చేసే ఒక నువ్వు చేసిన పాపమే నీ మీద దోషంగా మోపబడి ఉన్నదేమో, అయితే నీ దోషములన్నిటినీ కూడా క్షమించటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపములన్నిటినీ కూడా దోషిగా ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి కేవలము శరీరులము, కేవలము బలహీనులము, కేవలము మంటివారమని జ్ఞాపకం చేసుకొని ఆయన దోషిగా నిలబడతా ఉన్నాడు అండి. కాబట్టి ప్రియమైన స్నేహిత, ఎందుకు ఆయన దోషిగా నిలబడతా ఉన్నాడు చూడండి, అప్పటి వరకు కూడా అక్కడక్కడే ఉన్నాను కదా అంటా ఉన్నాడు ప్రభువారు. ఇప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు నన్ను ఒక బందిపోట్లాగా తీసుకొచ్చారు అంటే చూడండి, ఆయన అది యొక్క లేఖనముల యొక్క ప్రకారం అంటా ఉన్నది, లేఖనముల నెరవేర్పు, ఆయన పాప దోషమంతటిని కూడా మన యొక్క పాప దోషములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని నీ కొరకు నా కొరకు ఆయన దోషిగా నిలబడతా ఉన్నాడు. ప్రేమైన స్నేహిత, ఆయన దోషిగా నిలబడ్డ ఆ యొక్క సిచ్యువేషన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా ఆయనకి తెలియని పాప దోషములు ఏమైనా, చూడండి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుందట, నన్ను ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి, కానీ యజమానుడు వచ్చి ఒక్కటేస్తే అది కుర్ర మర్ర అని వెళ్ళిపోతుందట. అదే విధముగా నా కోసం పాపాలు చేశాడు, నా కోసం దోషిగా దేవుడు నిలబడి ఉన్నాడు, నా పాప దోషం పోయింది అనుకుని ఇంకా ఏమైనా పాపాలు చేస్తూ ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందంటే నీ పాపమే నీ నెత్తి మీద ముట్టకాయ వేసేదిగా ఉంటా ఉన్నది దేవుని యొక్క వాక్య ప్రకారం. అంత బలియాగం చేసిన దేవుడు నీ నా స్థానంలో ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు అంటే మనల్ని నిర్దోషులుగా చేయటకు, ఇదిగో ప్రభువా నా కోసం వెల చెల్లించావు నీవు, నా పాప దోషములన్నిటినీ క్షమించావయ్యా, నీ కొరకు నేను ఒక మంచి సాక్షిగా నేను నిలబడగలిగితే ఎంతో ధన్యత అని నువ్వు చెప్పగలిగినట్లయితే అది నీకు నీ యొక్క జీవితానికి ఆశీర్వాదకరం అండి. ప్రియమైన స్నేహిత, ఇంకా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు సిలువకు వెళ్ళబోయే ముందు పిలాతు యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది అంటే, ఈ పరిశుద్ధుని యొక్క రక్తము నా యొక్క కుటుంబం మీద ఉండకూడదు అని చెప్పేసి తన యొక్క చేతులు ఆయన పవిత్రపరచుకుంటా ఉన్నాడు నీళ్లతో అండి. అంటే ఒక శిక్ష వేసే ఒక లాస్థానంలో ఒక మంచి జడ్జిగా ఉన్న పిలాతే భయపడతా ఉన్నాడు అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో అని తెలిసి కూడా మరి ఆ యొక్క శిక్ష నుండి తప్పించడానికి అవకాశం లేదు అంటే తప్పించుకోవటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు ఇష్టపడే ఈ లోకానికి ఒక దోషిగా ఉండటానికి ఇష్టపడే వచ్చాడు అండి. ఎందుకంటే మన మీద దేవునికి ఉన్న ప్రేమ అంత గొప్పది అండి. ఎందుకంటే మనము దోషులమని ఎప్పుడు తీర్పు దినాన నిలబడక మునిపే ఆయన ఈ లోకానికి వచ్చేసి మన కోసము
మన యొక్క పాపముల కోసము ఆయన ఒక దోషిగా నిలబడటం మనకి గమనిస్తా ఉన్నాము. ఈ వీటిలో ఏ ఒక్కటి మనం గమనించినా సరే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ గొప్పది అని చెప్పేసి ఆ దేవాది దేవుణ్ణి 100కు 100% మనం మరి ఆరాధించవలసి ఉంటా ఉన్నది అండి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈయన అంటా ఉన్నాడు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదయాలతోనూ బయలుదేరి వచ్చిత్రా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అనేను. చూడండి, అంధకార సంబంధమైన అధికారము, అంధకార సంబంధమైన అంటే ఏమిటి అండి? అంధకార సంబంధమైన దురాత్మలు అంటే దురాత్మలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఒక మానవుణ్ణి నాశనం చేస్తూ ఉన్నాయి. మంచిగా దేవుడు నరులను పుట్టించినప్పుడు వారు మంచిగానే ఉంటా ఉన్నారు, కానీ ఈ దురాత్మలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఒక మంచిగా దేవుని ప్రణాళికలో ఉన్న మానవుణ్ణి నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ మంచిగా ఉన్న దేవుని యొక్క ఆలోచనలో నుండి వచ్చిన ఈ మనిషి మీద దురాత్మల యొక్క ప్రభావం ఏం చేస్తూ ఉన్నది అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి, తప్పుడు జీవితం జీవించటానికి, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క దురాత్మలు ఆ మానవుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క అందుకే దేవుడు అంటాడు సిలువలో సాతాను యొక్క తలను ఆయన ఏం చేశాడటండి, చితక త్రొక్కాడట అండి. అంటే సాతాను ఎక్కడ అండి, తలలోనే ఆలోచన పెడతా ఉంటుంది. అంటే మన ఆలోచనలన్నిటినీ కూడా అపవిత్రాత్మలు పాడు చేస్తూ ఉన్నాయా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ మనల్ని లీడ్ చేస్తూ ఉన్నదా అనేది కేవలము ఒక ఆత్మీయులుగా మాత్రమే గమనించగలము అండి. చూడండి, చిన్న చిన్న తప్పులే కదా సంతోషంగా ఉండగలం లోకంలో, చిన్న చిన్న స్నేహాలే కదా, చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకుంటాడా దేవుడు అంటే తప్పకుండా పట్టించుకుంటాడు అండి. ఎందుకంటే ఈరోజు చిన్నదే రేపటి నాశనానికి అది అవకాశం చేస్తూ ఉంటుంది. ఈరోజు తీసుకున్న చిన్న నిర్ణయమే ఒకనొక రోజు జీవితం పతనం చేయడానికి, ఆత్మని నరకంలో వేయడానికి అవకాశం ఉంటా ఉంది. అంధకార గడియ అని దేవుడు ఎందుకంటా ఉన్నాడు అంటే ఒక మానవుణ్ణి నాశనం చేయటమే ఆ యొక్క దుష్టుడి యొక్క ఆలోచన, ఒక మానవుణ్ణి చెడ్డ మార్గంలో నడిపించటమే ఆ యొక్క అపవాది యొక్క ఆలోచన, ఒక మానవుణ్ణి అవిశ్వాసముతో నింపటమే అపవాది యొక్క ఆలోచన, ఒక మానవుణ్ణి ఆత్మహత్యకు ప్రేరేపించటమే అపవాది యొక్క ఆలోచన, ఒక మానవుని యొక్క ఆత్మని నరకానికి తీసుకువెళ్ళడమే అపవాది యొక్క ఆలోచన. అయితే దేవుడు ఇవి అంతా కూడా మీరు ఇది కూడా అంధకార సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉన్నారు కాబట్టి ఇది నా యొక్క రాజ్యము పరలోకంలో ఉంది అంటాడు దేవుడు. నువ్వు యూదులవు రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నీ వారిని కూడా రక్షించుకున్నావు కదా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, చూడండి మరణించిన వారిని లేవనెత్తిన దేవుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడం ఆయనకి తెలియదా అండి? ఆయనకి తెలుసు అండి. కానీ ఈ అపవిత్ర ఆత్మ అనేది మానవుణ్ణి పాడు చేస్తూ ఉంటున్నప్పుడు, అపవిత్ర ఆత్మ అనేది నిర్దోషి అయిన మానవుణ్ణి దోషిగా చేస్తూ ఉంటున్నప్పుడు అవన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేసుకున్నాడండి, అన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడండి. మానవునికి రావాల్సిన శిక్షను, మానవునికి రావాల్సిన అవమానాన్ని, మానవులమైన నీ నా జీవితం మీదకి రావాల్సిన ప్రతి శిక్షా విధిని కూడా ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు. యెషయా గ్రంథ యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాపిస్తూ ఉంటాడు ఏమని అంటే, ఒక గొర్రె ఏ విధముగా బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉంటుందో మన కొరకు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రె వలె మౌనముగా ఉన్నాడు అండి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనకి రక్షణ లేదు, ఆయన ఎదురు తిరిగితే మనకి స్వస్థత లేదు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత విడుదలవుతూ ఉంది. ఆయన ఒకవేళ మరణాన్ని లేకుండా ఉన్నట్లయితే మనకు జీవం లేదు అండి. కేవలం ఆయన ఒక మానవుని రక్షించటానికి, ఒక బలియాగం పొందటానికి, ఒక
పరిశుద్ధుడైన దేవుడు ఒక దోషిగా నిలబడతాడు నిలబడతా ఉన్నాడు అంటే మన మీద మోపబడిన నీ మీద పాప దోషము నుంచి విడిపించటానికి నీ మీద ఉన్న తరతరాల నుంచి వస్తున్న కాడిని విడిపించటానికి నీ మీద పనిచేస్తున్న అంధకార సంబంధమైన దురాత్మ శక్తి ప్రభావము నుండి విడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము నీలో జరగటానికి యేసుక్రీస్తు ప్రభువారు అంతటినీ కూడా విడిపించి దూరస్థులమైన మనల్ని తన తండ్రికి అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవటానికి ఆయన సమీపస్థులుగా చేటుకు ఆయన దోషిగా ఉంటా ఉన్నాడు అండి. మన పాప దోషం అంతటి నుంచి విడిపించి మనకు రక్షణిస్తూ ఉన్నాడు. మన శాపము తరతరాల నుంచి వస్తున్న ప్రతి శాపము మన బిడ్డల మీదకి వెళుతూ ఉంది. చూడండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఏ తరాల వరకు ఉంటా ఉన్నది. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క తరంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే మూడు తరాల నుంచి వచ్చిన పాప దోషం అంతా కూడా ఆయన మీద వేసుకుంటూ ఉన్నాడు. మన పితృల దోషము మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మీదకి ఆ యొక్క దోషము వెళతా ఉన్నది. మనల్ని మనల్ని నిర్దోషులుగా చేయటకు ఆయన ఒక దోషిగా నిలబడ్డట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అంధకార సంబంధం ఏదైతే నీ మీద ప్రభావం చూపిస్తూ ఉందో, నీకు శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేస్తూ ఉందో, నువ్వు చేసిన తప్పు ఏదైతే నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉందో, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నవారి తప్పులు ఏవైతే నీ కుటుంబంలో మరి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తూ ఉంటా ఉన్నాయో, వాటన్నిటి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు దోషిగా నిలబడ్డాడు అండి. ఎందుకు అంటే మనము తల వంచుకోవాల్సింది బదులు ఆయన తలదించుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. మనం అనుభవించవలసిన ప్రతి శిక్షను కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహిత, నీ మీద మోపబడిన ప్రతి దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకొనిస్తా ఉంది. చూడండి, ఆశీర్వాదం శారీరకమైన ఆశీర్వాదం కన్నా ఆత్మీయ ఆశీర్వాదం ఎంతో గొప్పది అండి. కొన్ని కోట్లు ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు. మరి ఎందుకు సంపాదించారో తెలియడం లేదు. ఎందుకు అంటే పాపము చేత పట్టబడిన హృదయాలు కడగబడని జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఉండదండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఆ శాంతి కోట్లు పెట్టి లేకపోతే లక్షలు పెట్టి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, దేవుని దగ్గరికి వస్తే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అనుకోవటం మంచిదే, కానీ వాటన్నిటికన్నా గొప్ప ఆలోచన ఏమిటి అంటే నీ ఆత్మీయ స్థితిని నువ్వు మౌల్డ్ చేసుకుంటా ఉన్నప్పుడు నీ కోసం నీ దేవుడు ఎంత భరించాడు నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు నీవు నీ హృదయ దోషము నీ యొక్క పాప దోషమును దేవుని ముందు విడిచినప్పుడు అది మీ జీవితాలకి ఆశీర్వాదకరమై ఉంటా ఉన్నది. ప్రియమైన స్నేహిత, కాబట్టి ఈ మాటలు మీకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండనుగాక. ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, మా దోషములను క్షమించువాడా, మా సంకటములను కుదుర్చువాడా, ఏ బిడ్డ అయితే యథార్థమైన మనస్సుతో మరి యొక్క దోషములను నీ ముందు ఒప్పుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా ఈ రక్తముతో కడగండి, నీ పవిత్రాత్మతో మీరు సంధించండి. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతివైన ప్రభువ, నీ బిడ్డల్ని, నీ యొక్క వారి యొక్క కుటుంబాల్ని, వారి యొక్క బంధువుల్ని మీరు దర్శించి రక్షించండి. ఒకనొక దినాన పరలోకంలో మమ్మల్ని నాయన దోషులుగా నిలబెట్టకుండా ఈ దినాన మా కొరకు దోషిగా నిలబడిపోయిన నీ యొక్క ప్రేమను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామంలో సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.